హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీగా చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి ఈ ఫ్రైని మనం రైస్లో కలుపుకోవడానికైనా చాలా బాగుంటుంది లేదంటే సాంబారు రసం సైడ్ డిష్లోకైనా చాలా బాగుంటుందండి సో మరి ముందుగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అని ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక మూడు ఎలాచి అలాగే ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగైదు లవంగాలను యాడ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అండి ఐ మీన్ పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని మూడు నాలుగు సార్ల వరకు బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఒక కప్పు అంటే రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేశానండి ఈ ఉల్లిపాయలని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అండి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంది ఆ తరువాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అండి ఇలా పూర్తిగా కలిసే విధంగా ఉప్పు పసుపుని కలుపుకోండి మనకి ఇప్పుడు ఈ చికెన్ని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలండి చూస్తున్నారు కదా మనకి చికెన్ ఉడికేటప్పుడు ఇలా వాటర్ వచ్చేస్తుంది కదా సో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనకి కొంచెం మగ్గిన తర్వాత మనకి వాటర్ అనేది కొంచెం చికెన్ అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ టైంలో టేస్ట్కు సరిపడా కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ వేసుకోండి మళ్ళీ చికెన్ని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్ని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి మనం కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఐదు నిమిషాల తర్వాత చూస్తే చికెన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలోకి నేను ఎవరెస్ట్ వారిది చికెన్ మసాలాని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫైనల్గా వీటన్నింటినీ కూడా మంచిగా చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అండి ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా లెమన్ని పిండుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి అండి అంతేనండి టేస్టీ చేసిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే చాలా టేస్టీగా బాగుంటుంది రసం అయినా సాంబార్ అయినా పప్పుచారైనా సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నారంటే చాలా టేస్టీగా బాగుంటుంది సో సింపుల్గా ఎలా చేయాలో చూపించాను కదా మరి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ వేసుకోవడం మర్చిపోవద్దు అండ్ వీడియోని షేర్ చేయండి వీడియోకి ఒక చిన్న కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్